ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. రోమియలకు రాసిన పత్రిక 2:13. ఈ వాక్యం వింటున్న మనమందరము మ్యాక్సిమం దేవుణ్ణి తెలుసుకున్న వారమే. మనం చర్చికి వెళ్తున్నాం, సహవాసంలో ఉంటున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం, ఎంతోమంది దైవజనుల దగ్గర నుండి ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. కానీ విన్న వాటిలో ఒక్క ప్రసంగం నుండైనా ఏదైనా గ్రహించగలిగామా? మారు మనస్సు పొందుకోగలిగామా? క్రైస్తవుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే దినదినము మారు మనస్సు పొందుకొని ఆయన వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండడమే. వాక్యాన్ని విని విడిచిపెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు. అనుదినము అది మన మనసులో వృద్ధి పొందుతూ ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్యాన్ని విని యేసయ్య మనకు మాదిరిగా ఉంచిన మార్గంలో నడుచుకొని దేవుని వద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలకు పాత్రులుగా మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.